हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगु व्लॉग्स व्लॉग अयिते संडे रोज लागंडी संडे रोज मॉर्निंग मॉर्निंग निंचैते ई रोज चाला फुल बिजी पनलंडी असल ई रोज क्षणम अयिते तीरुकलेदु संडे मामूलुगा हैप्पीगा उंटदी कानी ई रोज अयिते ओल्लु पुलिसिपोयिंदि पनलन्नी चेसि नाकु అలా అలాగనీ పెద్ద నాన్ వెజ్లో వెరైటీ వెరైటీలు చేశానని అనుకోవాకండి. ఏమీ పని చేయలేదు, అవన్నీ ఇంట్లో వంటల్లోనే అయితే ఏం చేశానా అని వ్లాగ్లో ముందైతే మీకు వస్తుంది. మొన్న కామెంట్లో ఒకరు అడిగారు కదా మేము ఏంటి ఇప్పుడు వాడతాము అని చెప్పేసి, ఇదండి 3 రోజెస్ ఎప్పుడు 1/2 కేజీ ప్యాకెటే నేను తెప్పిస్తూ ఉంటాను. మాకైతే ఒక 1 మంత్ వస్తుంది, ఇలాగ అయిపోయినప్పుడల్లా 1/2 కేజీ ప్యాకెటే తెప్పిస్తూ ఉంటాను. మాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అండి, చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఇదైతే టీ పెట్టేశాక నేను ఏం పనులు చేశానంటే, ఈరోజు వంట అయితే ఇంట్లోకి ఏం చేయలేదండి. ఫుడ్ మాకైతే నైట్ నేను పచ్చడి చేశాను కదా, మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు. లేవగానే ఫస్ట్ ఏం చేశానంటే కసూలు చిమ్మడం, ఆ పనులన్నీ బయట అయిపోయాక టీ పెట్టుకుంటా ఉన్నాను. టీ పెట్టి అన్నం పొయ్యి మీద వేసేసాను. పొయ్యి మీద అంటే పొయ్యి మీద కాదు, రైస్ కుక్కర్లో వేసేసాను. మార్నింగ్ టిఫిన్లో కూడా అన్నమే. నైట్ గోంగూర పచ్చిమిరపకాయలు వేసి నిన్న వీడియోలో మీకు చూపెట్టాను, ఆ పచ్చడి చేశాను కదా అది ఉన్నదిలే అని చెప్పేసి టిఫిన్ సెక్షన్ అయితే ఏమీ పెట్టుకోకుండా అది కూడా ఎందుకు చేశామంటే, మామిడికాయలు నిన్న మా మరిది మామిడికాయలు తెచ్చాడు కదా, ఊరగాయ పెట్టాలా అది పక్క రోజు ఆపేదానికి లేదు, అప్పటికప్పుడు కోసుకొని వచ్చారు తోటలో నుంచి తెచ్చారనమాట ఆ మామిడికాయలు. అవి 2 రోజులు పెట్టి నిదానంగా పెట్టుకుందాంలే అనుకునేదానికి లేదు, ఎందుకంటే ఇంట్లోనే విపరీతమైన సెగలుగా ఉంది. ఎక్కడ పెట్టినా అవి మగ్గిపోతాయి, అవి ఊరికే మగ్గిపోతాయి. అందులో ఈ కాయలు కూడా బాగా ముదిరిపోయి ఉన్నాయి, కట్ చేస్తే కూడా లైట్గా పసుపు కలర్లోనే ఉన్నాయి, తెల్లగా అయితే ఏం లేవు, బాగా ముదిరిపోయి ఉన్నాయి. ఊరగాయ కాయలే ఇవేమో, అందుకని ఇవైతే ముందు కడిగి అన్నీ ఆరబెడతా ఉన్నాను. టీ తాగేశాక ఫస్ట్ చేసిన పని అయితే ఇదే, ముందు మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్ అయితే వేసి దాని మీద ఆరబెట్టాను. ఇప్పుడు కూడా ఊరగాయకైతే అలాగే ఆరబెట్టుకుంటాము. ఇవి 10 కాయలు, ఈ 10 కాయలు వచ్చేసి 2 ఊరగాయలు పెట్టాను, మాగాయ కొంచెం పెట్టాను, ఊరగాయ ఆవకాయ కొంచెం పెట్టాను. అంటే అవి రెండు సేమ్గానే ఉంటుంది, కొంచెం ముక్కలు డిఫరెంట్గా కోసేసి అలాగా నేను ఎట్లా పెట్టాను అనేది సపరేట్ వీడియో చేశాను. మాగాయ నేను ఎలా పెట్టాను, కొత్త ఆవకాయ పెద్ద ముక్కలు కోసి ఆవకాయ ఎలా పెట్టాను అనేది కూడా 2 వీడియోలు ఉంటాయి. ఈరోజు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, రేపు మార్నింగ్ ఒక వీడియో వస్తుంది. అవైతే సపరేట్ చేశాను, అవంతా ఇందులో లెంత్ ఎక్కువైపోద్దని. అవి ఆరబెట్టాక ఇలాగ బయటకు వస్తే ఆ టయానికే కదా బయట ఈ మందారాలన్నీ పోస్తాయి. అదేనండి, నాకైతే ఇంత ఎండలకి లోపల మొక్కలు పాడైపోయాయండి. లోపల నేను కుండీలలో వేశాను కదా రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్, మందార మొక్కలన్నీ చాలా సూపర్గా ఉన్నాయండి బయట నేలలో వేస్తే. లోపల మాత్రం కుండీలలో పెట్టినవన్నీ రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా సేమ్ 9-10 రకాలు తెచ్చాను, చాలా వరకు పోయాయి. కొన్ని అయితే మన బుడ్డగాడు శుభ్రంగా లోడేసి వాటిని అయితే గబ్బు చేశాడు. లోపల ప్లాంట్స్ అయితే వాటి మీద ఆశ వదిలేసుకోవాలనిపించేసింది. లోపల వాటినైతే నేనైతే ఇంకా రక్షించలేకపోతున్నా. ఈరోజు కూడా ఒక వైట్ గులాబీ చెట్టు ఉండింది కదా, గుత్తులు గుత్తులుగా మనకు వైట్ గులాబీలు పూసేది, ఆ మొక్కనైతే లోడి లోడి లాగేస్తున్నాడు బుడ్డగాడైతే. నా వల్ల కావడం లేదు దాని నుంచి నేను సేఫ్ చేసేదానికి. మునగ చెట్టు అయితే మాత్రం చూడండి ఎంత హైట్ భలే వస్తున్నదండి మునగ చెట్టు. మొన్న ఆకు కోసానా మా సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్గా ఆకు వచ్చేసున్నది. ఇంకా సొరకాయ కూడా ఒక్కటి, ఇంత సొర చెట్టుకి ఒక్కటి. ఇవైతే పాలినేషన్ చేస్తే కానీ బీరకాయలు కానీ సొరకాయలు కానీ పాలినేషన్ చేస్తేనే నిలబడుతున్నాయి. ఈ పక్క బీరకాయ కూడా చూడండి ఆ చివరి ఉన్నది, ఇప్పుడు ఊగా ఉన్నది. ఇవన్నీ మా వారికి చెప్తున్నాను, రేపు ఒకటి మనకు ఉంచేసి ఒకటి ఆఫీస్ కాడికి తీసుకెళ్తానులే అని చెప్తున్నారు. అవి చూస్తూ ఉన్నాం తోటలోకి వచ్చి ఇద్దరము.
ఇవైతే కొన్ని పచ్చిమిరపకాయలు దొరికాయి కోసేసాను ఈ టమాటా చెట్టుకి ఈ మిల్బర్గ్స్ అంటాం కదండి పిండి నల్లి అవి ఎక్కువ వస్తుంటాయండి నేను చెప్తుంటాను కదా మార్నింగ్ తోటలోనే తిరిగి ముందు మెయిన్ ఈ పురుగులన్నింటినీ చంపేస్తూ ఉంటానని ఆ కాడలకి అన్నిటికీ ఉంటాయండి అవన్నీ ఆ టమాటా చెట్లకన్నీ చంపేశాను తర్వాత ఇదైతే 11:30 అలాగ అయి ఉంటుంది శుభ్రంగా మామిడికాయలు ఆరిపోయాయి ఆరబెట్టాను కదా ఫ్యాన్ వేసి శుద్ధంగా గుడ్డతోటి కూడా తుడిచేసి ఆరబెట్టాను అంతను ఇవైతే ఇలాగ కత్తి తీసుకొని కొడుతున్నానండి ఈ ముక్కలు కొట్టేసరికి నా చెయ్యి అయితే వాసిపోయిందండి 7 మామిడికాయల్ని ఇలాగ ముక్కలు కొట్టాను ఇవి ట్యాంక్ తోటే కొడితేనే బాగుంటది ఊరగాయ కూడా చెడిపోకుండా గట్టిగా ఉంటదన్నమాట ముక్క కూడా గట్టిగా ఉంటది అందుకని ఇలా కొడుతున్నాను ఈ కింద వేసుండే ఆ ముద్ద వచ్చేసి మనము ఇంటికి కిటికీలకి వాటికి తెచ్చాము అందులో ఒకటి మిగిలునింది అది ఇంకా మనకి దేనికి పనికిరాదులే ఇప్పుడు అని మళ్ళా మనం పైన ఇల్లు వేసినప్పుడు పనికొస్తుంది ఒక సైడ్కైనా కానీ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏది లేదని దీని మీద అయితే కొట్టేశాను అన్ని ముక్కలన్నీ కొట్టేశాను చూడండి ఆ సైజు ముక్కల్లాగా కొట్టాను మొత్తము చూడండి ఇలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఈ ముక్కలను కూడా కట్ చేశాక ఇలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఆ ట్యాంక్లోని లోపల సైడ్ ఒక పొర ఉంటుందండి ఆ పొరను కూడా తీసేసుకోవాలి ఇలాగ ఆరబెట్టినప్పుడైతే అవి సింపుల్గా ఆ పొర కూడా వచ్చేస్తుంది అన్నీ ఈ సైజు ముక్కలు కొట్టేశానండి మొత్తం నేనే కొట్టాను ఇవన్నీ ముక్కలు కొట్టేసుకునేసరికి మధ్యాహ్నం 11:30 కూర్చుంటే మధ్యాహ్నం 1:30 అయింది ఇంకా నేను మధ్యలో వంట ఎక్కడ చేశాను ఏమీ వంట చేయలే ఆ పచ్చడితోనే సరిపెట్టాను మా వారు కూడా పెరిగేసుకొని ఆ పచ్చడి వేసుకొని తినేశారు మావారు నేను ఇవి కొడుతుంటే మావారు ఏం చేశారా అని అడుగుతారేమో ఇదైతే నేను చెప్పాను కదా అవి ముక్కలు కొట్టాను ఇవి మాగాయకి ఇలాగ చెక్క అంతా గీసేసి ఇవైతే సన్న ముక్కల్లాగా సన్న సన్నగా ఇప్పుడు ఆ డీస్లో ఉన్నాయి కదా అలాగైతే ఇవన్నీ కోసి ఎండలో ఆరబెట్టాను ఈ మాగాయకు వచ్చేసి ఎండలో ఆరబెట్టాను ఇంకా మా వారిని అయితే అంగడికి ఇంటికి ఒక్కొక్క వస్తువు మర్చిపోను దీంట్లోకి ఏమేం కావాలా అనేవన్నీ ఇప్పుడు నేను ముందు తెచ్చిపెట్టుకోలే సామాన్లన్నీ ఇప్పటికిప్పుడు నిన్న తెచ్చేశాడు కాబట్టి మా మరిది ఈరోజు మా మిరపకాయలు ఒకసారి ఉప్పు లా ఉప్పు అయిపోతే ఒకసారి నూనె అంటే ఇవన్నీ అలాగా తెచ్చుకోను తిరగనే సరిపోయింది పాపం మా వారైతే ఊరుకూరుకు దాపు దాపుగా అంగటికి ఇంటికి తిరుగుతూ ఉన్నారు ఇంకా ఈ మిరపకాయలు కూడా నేను ఆరబెట్టాను నేను మిరపకాయలు కూడా మిల్లుకి ఇవ్వలేదండి మిక్సీకి వేసి కలిపేశాను ఎందుకంటే టైం లేదు అసలు అంతా ఆవాలు మెంతులు అవన్నీ కూడా నేను పచ్చివే ఎండబెట్టుకొని అలాగే వేస్తాము ఇంకా ఇదైతే అవన్నీ అయిపోయాక ఆరబెట్టి అన్నీ ఆ మధ్యాహ్నం అంతా మిల్లుకి అంటే మిక్సీలకు పట్టుకుంటా ఉన్నాను అవన్నీ కూడా నేనైతే వీడియో తీయలేదు ఈ హౌస్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఒక ఫ్లాట్ అండి మేము వేరే వాళ్ళు కావాలా మా బంధువులు అంటే ఇది చూడడానికి వచ్చాము మంచి రోడ్ సైడు ఫ్లాట్ అన్నమాట ఇది అంతా ఒక 30 అంకణాలు ఉంటుంది రోడ్డు మీదే ఉంటుంది అన్నమాట ఈస్ట్ ఫేసింగు అది చూస్తున్నాం వేరే వాళ్ళు దీన్ని ఈ చెక్కలు ఇవన్నీ ఊరికే వేస్ట్ ఐటమ్ అంతా అది ఖాళీగా ఉందని ఆ ఫ్లాట్ గడ్లకి చెప్పి వేసుకున్నారు చిన్న రేకులిల్లు కూడా ఉన్నది సేల్కి వచ్చింది చూస్తూ ఉన్నాం అన్నమాట అంటే మేము కొంచెం మా చుట్టుపక్కల ఇవి కూడా చూస్తాము ఎవరికన్నా కావాలంటే మా వారు నేను ఈ ఫ్లాట్లు కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే మేము ఉండే ఏరియాలో ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచే అలాగ అందరూ బాగా కొంటున్నారు అలాగ చేస్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల అవి చూస్తాం అందులో అది మెయిన్ రోడ్ పాయింట్ ఎవరైనా తీసుకుంటారు సరే అది చూసి వచ్చాము మమ్మల్ని చూసి రమ్మంటే ఇంకా అదంతా అయిపోయాక ఇంటికి వచ్చాక నిన్న ఈ గోంగూర ఊరగాయ పెట్టాను కదా ఈ ఊరగాయ ఒకసారి కలిపెట్టాలి ఈరోజు రేపు ఒక 2-3 డేస్ కిందది మీదది కలిపెట్టామంటే నీట్గా కలిసిపోద్ది అదంతా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ ఉన్నదండి సూపర్ టేస్ట్ వచ్చిందండి నేను పెట్టానని మీకు చెప్పడం కాదు ఈరోజు కొంచెం వేసుకొని మేము అన్నంలో కూడా తినాము మా వారు మేము చాలా టేస్ట్ వచ్చింది అసలు భలే ఉందన్నారు మా వారు కూడా నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇదైతే ఇలాగ కలిపెట్టేసి పక్కన పెట్టాక
చూడండి, మేము టీవీ చూస్తూ ఉన్నాము. మా బుడ్డగాడైతే బెడ్రూమ్లో కూర్చొని ఉంటాడండి. ఇంక ఈ రూమ్లో ఎక్కడ కూర్చోడండి, మేము హాల్లో కూర్చొని కొంచెంసేపు టీవీ చూస్తూ ఉన్నాము. ఇలాగ ఈవినింగ్ అనమాట, టీవీ చూస్తా టీ తాగుతూ ఉంటాం కదా, ఆ బెడ్రూమ్లో చల్లంగా ఉంటుంది కదా ఏసీ ఏసీ, ఆ రూమ్ను వదిలేతే రాడండి. ఇంకా అలాగా అయిపోయాక ఇది మాగాయి అనమాట. అంటే నేను చెక్కు తీసాను కదా, కొన్ని ఒక మూడు మామిడికాయలు, ఆ మూడు మామిడికాయలు పెట్టిన ఊరగాయ అది, మాగాయ అంటాము. అది అగ్నిలో పెట్టి నూనె అంతా కలిపి పక్కన పెట్టేశాను. ఇదైతే ఆవకాయ పెద్ద ముక్కలు వేసి పెట్టింది. దీంట్లో కూడా నూనె వేసాను కానీ అప్పటికి కూడా పాపం మా వారు తెచ్చింది, నూనె అయితే సాలలేదు. ఇంకా నేను తిరగలేనే, ఈరోజు వెళ్ళలేను, రేపు వెళ్ళి తెస్తాను. నువ్వు ఒకసారి చెప్పు అన్నీ, నేను కూడా అలాగేనండి మర్చిపోయి ఒక్కోటి 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 చెప్తుంటాను. పాపము చిన్నపిల్లలాగా తిరగలేక అల్లాడిపోతుంటాడు మా వారు అయితే. ఇంకా ఇవన్నీ అయిపోయాక నైట్ కన్నా కోడిగుడ్లన్నా పొరటుతాము అని చెప్పేసి కోడిగుడ్లు తెచ్చారు. తెమ్మని చెప్పాను మా వారిని, ఒక ఇవైతే కోడిగుడ్లు పొరుటు చేస్తూ ఉన్నాను. ఇంకా భోజనము అవి అయ్యాక ఇంకా ఇవన్నీ సర్దడం చూశారు కదా, మొత్తము ఎన్ని గిన్నెలు వచ్చాయో, అంటే ఊరగాయలు పెట్టామంటే గిన్నెలు మాత్రం అన్నీ వస్తాయి, అవన్నీ తోముకొని సర్దుకొని చెప్తున్నాను కదా. మార్నింగ్ నుంచి మనకి వీడియో ఏమో చిన్న వీడియో ఉంది కానీ అంత హడావుడి, అసలు అంత ఫుల్ పని అన్నమాట. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.